మామూలుగా ఎవరైనా వచ్చారనుకోండి, గ్యాస్ సిలిండర్ వాడు, కూరగాయల వాళ్ళు, మన పని మనుషులు డబ్బులు పంపించేస్తాం, 100 రూపాయలు ఇచ్చే తను నిలబడి ఉన్నారు. ఎవరైనా మన ఓన్ పీపుల్, సొంత వాళ్ళు వచ్చారనుకోండి, మన పిల్లల్ని పంపిస్తాం, అంకల్ వచ్చారు డబ్బులు ఇచ్చేయని. ఎంత క్లోజ్గా ఉంటే అంతలాగా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాం, మరీ క్లోజ్ అయితే మనమే వెళ్ళి మాట్లాడతాం. అలానే కృష్ణుడు కూడా భక్తుల పట్ల చాలా ఎక్కువ ప్రేమ అన్నమాట. భక్తులు ఎటువంటి ఇబ్బందిలో ఉంటే ఆయన పార్షదుల్ని పంపించడం కాదు, ఒక్కొక్కసారి ఆయన స్వయమే వచ్చేస్తారు. అందుగురించి ఒకసారి అక్బరు బీర్బల్కి అడిగాడనమాట, మా భగవంతుడు ఒకే ఒకసారి కనిపించారు కానీ మీరే, మీ భగవంతుడు ఏంటి, ఒక్కొక్కసారి రాంబన్కే, ఒకసారి శ్యాంబన్కే, ఒకసారి జగన్నాథ్, ఒకసారి పరశురామ్, ఒకసారి దశావతారం కదా, ఎన్నెన్నో అవతారాలు, ఎందుకు అంత అవసరమా? మీరు అంటారు ఆయన దేవాది దేవుడు, ఆయన అంత గొప్పవాడు ఉంటే ఆయనే ఎందుకు రావాలి పర్సనల్గా ప్రతిసారి అని అడుగుతారనమాట. బీర్బల్ అంటాడు, నాకు 2 రోజులు ఇవ్వండి, నేను ఒకసారి ఆలోచించి వస్తానంటాడు. 2-3 రోజుల తర్వాత బీర్బలు అక్బరు వాళ్ళు చక్కగా ఏదో పడవ లోపల వెళ్ళిపోతున్నారు నది విహారానికి, జల విహారానికి వెళ్ళిపోతూ ఉంటే పక్క నుంచి ఇంకొక పడవ వెళ్ళిపోతుంది. ఆ పడవలో అక్బరు తాలూకా మనవడు ఉన్నాడనమాట. ఆ మనవడుని ఆయా ఆడిపిస్తుంది అన్నమాట. ఆయా ఆడిపిస్తూ ఉంటే చేయి జారింది, ఆ మనవడు లోపల పడిపోయాడు. ఎప్పుడైతే లోపల పడిపోతాడు, అక్బర్ ఇక్కడ నుంచి ఆ దృశ్యాన్ని చూసి తను కూడా వెంటనే దూకుతాడు. వెంటనే దూకి ఫటాఫట్ తన్ని బయట తీస్తాడు. బయట తీసి చూస్తే మనవడు కాదనమాట, డాల్ అనమాట. ఇదంతా బీర్బల్ ఏర్పాటు చేశాడు. సో అప్పుడు బీర్బల్ అంటాడు, మీరు బాద్షా, అంతమందికి మీరు పెద్ద సమ్రాట్గా ఉన్నారు, మీ మనవడు పడిపోయినప్పుడు ఇంతమంది సైనికులు ఉన్నారు, మీరు చెప్పొచ్చు కదా వెళ్ళు దూకు నువ్వు తీసుకురా అని, మీరే స్వయంగా ఎందుకు దూకారు? సో అప్పుడు అక్బర్ అంటారనమాట, నా సొంత మనవడు, నేను ఎవరి మీద ఆధారపడను, ఆ నిమిషం నాకు ఆలోచన కూడా రాలేదు, తన్ని చూసి వెంటనే దూకాలని అనిపించింది. అప్పుడు బీర్బల్ అంటారు, అలానే మా భగవంతుడికి కూడా భక్తులంటే చాలా ప్రేమ, ఎప్పుడైతే భక్తులు ప్రాబ్లంలో ఉన్నారంటే దాన్ని వెంటనే వస్తారు, ఇతన్ని పంపిస్తాము తర్వాత పంపిస్తాము అలాంటి ఆలోచన ఉండదు. సాధు సమస్య కృష్ణ 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 సబ్ కృష్ణ కృష్ణ Krishna lage sab Krishna Krishna